పల్నాడులో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలనుకుంటుంది టీడీపీ. సామాజిక సమీకరణాలతో సీన్ మార్చాలనుకుంటుంది. వైసీపీ లెక్క తేల్చాలనుకుంటుంది. ఎంపీ సీటుపై గురిపెట్టి కడప నుంచి కొత్త లీడర్ నిదించే ప్రయత్నాల్లో ఉంది. వైసీపీ కంచుకోటలో సైకిల్ పార్టీ ప్రయోగం ఫలిస్తుందా? ఆ యువనేత అల్లుకుపోగలడా? పేట రాజకీయంలో ఎవరి వ్యూహం ఎలా ఉండబోతుంది? నర్సరావుపేటలో టీడీపీ కొత్త వ్యూహం. ఎంపీ సీటు నుంచి సైకిల్ పార్టీ ప్రయోగం. బీసీ నాయకుడు బరిలో ఉంటారా? క్యాండిడేట్ కూడా ఫిక్స్ అయిపోయారా? పోయినసారిలా కాదు, ఈసారి ప్రతి సీటులో లెక్క పక్కాగా ఉండాలనుకుంటుంది టీడీపీ. అందుకే ఎక్కడికక్కడ సామాజిక సమీకరణాలను తెరపైకి తెచ్చే ప్రయత్నంలో ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట ఎంపీ సీటుతో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతుందంట టీడీపీ. పేటలో తొడగొట్టేందుకు కడప నుంచి అభ్యర్థిని దిగుమతి చేసుకోబోతుందన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్లో ఆసక్తి రేపుతుంది. పుట్టా మహేష్, సన్ ఆఫ్ పుట్టా సుధాకర్ యాదవ్, కడప జిల్లా నాయకుడు, నరసరావుపేట ఎంపీ క్యాండిడేట్ గా సడన్ గా తెరపైకి వచ్చింది ఈ పేరు. కాపు కమ్మ కాంబినేషన్ కు బీసీలు తోడైతే వర్కౌట్ అవుతుందనుకున్నారట టీడీపీ అధినేత. ఈ ఈక్వేషన్స్ అన్ని చూసుకున్నాకే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ ని దించాలని నిర్ణయానికి వచ్చిందంట. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ కొన్ని రోజులుగా నరసరావుపేట నాయకులను కలుసుకుంటున్నారు యువనేత పుట్టా మహేష్. రాయపాటి సోదరులు తప్పుకోవడంతో నరసరావుపేటలో కొత్త అభ్యర్థి వైపు టీడీపీ మొగ్గు చూపిందనే ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రాయపాటి అనారోగ్యంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన లావును బరిలోకి దించితే బీసీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించాలన్న నిర్ణయం ఇప్పటికే జరిగిపోయిందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పుట్టా సుధాకర్ కు కడపలో టికెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన తనయుడు యనమల అల్లుడైన మహేష్ కు పేటలో అవకాశం ఇవ్వాలనుకుంటుందంట టీడీపీ. రాజకీయంగా కీలకమైన నర్సరావుపేట నుంచి గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, రోసయ్య, మేకపాటి రాజమోహన్ రెడ్డి వంటి బయట నేతలు పోటీ చేసి గెలిచారు. దీంతో అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చినా సామాజిక సమీకరణలు పక్కాగా ఉంటే గురి తప్పదనుకుంటుంది టీడీపీ. జనసేనతో పొత్తుంటే కాపు కమ్మ ఓట్లతో పాటు నరసరావుపేటలో ఎక్కువగా ఉన్న యాదవ్ ఓటర్లు కూడా కీలకమవుతారు. దీంతో అదే వర్గానికి చెందిన అభ్యర్థి అయితే ఈసారి విజయం సాధించవచ్చనే అంచనాతో ఉంది టీడీపీ నాయకత్వం. పైగా పుట్టా సుధాకర్ యాదవ్ ఆర్థికంగా బలమైన నేత కావడంతో మరో ప్లస్ అవుతుందని అనుకుంటుంది. పల్నాడులో రెడ్ల ప్రాబల్యానికి బీసీ సమీకరణలతో చెక్ పెట్టొచ్చు అనుకున్న ప్లాన్తో ఉంది టీడీపీ. లావు శ్రీకృష్ణదేవరాయలు ఒకవేళ వైసీపీ నుంచి పోటీ చేయకపోతే మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని వైసీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా దించే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే మహేష్ యాదవ్ బలమైన అభ్యర్థి అవుతాడన్న అంచనాతో ఉందంట టీడీపీ. అనివార్య పరిస్థితుల్లో నరసరావుపేట నుంచి మహేష్ కి అవకాశం కల్పించకపోతే అనంతపురం నుంచి అయినా పోటీకి దించొచ్చనే మరో ప్రచారం కూడా జరుగుతుంది. మహేష్ ఇప్పటికే నరసరావుపేట పరిధిలో నియోజకవర్గాల నేతలను కలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పల్నాడులో పసుపు జెండా ఎగరేయాలన్న కసితో ఉన్న టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఎంపీ అభ్యర్థిపైన దృష్టి పెట్టింది. మాచర్ల, సత్తెనపల్లి, గురజాల నియోజకవర్గాల్లో యాదవ్ సామాజిక వర్గాల ఓటర్లు ఎక్కువగా ఉండటంతో నరసరావుపేట సమీకరణ వర్కౌట్ అవుతుందని ఆ పార్టీ లెక్కలేసుకుంటుంది. ఇందుకీ నరసరావుపేటలో టీడీపీ కొత్త వ్యూహం వర్కౌట్ అవుతుందా లేదా?